ప్రతి గడపకు వెళ్ళేట్టుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది రెండవది. ఇక వైఏపీ నీస్ జగన్ కార్యక్రమంలో ప్రతి సచివాలయంలో మన పార్టీగా ప్రభుత్వంగా మనం చేయాల్సిన నాలుగు ప్రధానమైన పనులను మీ అందరికీ కూడా వివరిస్తాను. ఆ సచివాలయ పరిధిలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సచివాలయ పరిధిలో ఆ గ్రామాలలో అక్కడ జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వీటి వివరాలను తెలియజేసే బోర్డులను ఆవిష్కరించే కార్యక్రమంలో మీరంతా కూడా పాలుపంచుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం ఆ గ్రామంలో జరిగిన సంక్షేమ పథకాల కార్యక్రమాలు ఎంతమందికి మంచి జరిగింది ఎంతమందికి లబ్ధి జరిగింది ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులేమిటి వీటికి సంబంధించిన బోర్డుల ఆవిష్కరణ పనుల కార్యక్రమం మీరంతా పాల్గొనాలి. ఆ తర్వాత మండల స్థాయి నాయకత్వంలో ఉన్న మీరంతా కూడా గ్రామ స్థాయి నాయకత్వంతో మమేకం కావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు సచివాలయంలో ఈ బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత అదే సచివాలయం పరిధిలో ఆ తర్వాత వేరే చోట అదే గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న స్థానిక పెద్దలు వీరిని ఇంటికి వీరిని వెళ్ళి కలవాలి, వారితో సమావేశం కావాలి, వారి ఆశీస్సులు వారి దీవెనలు కూడా తీసుకునే కార్యక్రమం తీసుకోవాలి చేయాలి. ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకువచ్చిందో మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజున ఆ ప్రసంగంలో నేను సుదీర్ఘంగా వివరించాను. అందులో ఉన్న ప్రతి అంశాన్ని ముందు మన మండల స్థాయి నాయకత్వం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నది గ్రామ స్థాయిలో ఉన్న మన నాయకత్వానికే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా గ్రామ స్థాయిలో ఉన్న పెద్దలకందరికీ కూడా వివరించే కార్యక్రమం జరగాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమానికి గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్ళే కార్యక్రమానికి మీరందరూ కూడా శ్రీకారం చుట్టాలి. సచివాలయ కన్వీనర్లైతేనేమి, గృహసారథులైతేనేమి, వాలంటీర్లైతేనేమి, ప్రతి ఇంటిని కూడా ప్రతి గడపను కూడా వీడు విధిగా సందర్శించాలి. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా అర్థమయ్యేట్టుగా వాళ్ళందరికీ కూడా చెప్పాలి. 2019లో మనం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాము కాబట్టి సగర్వంగా సవినయంగా ఆ మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కూడా మీరే చూడండి అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరే చూపించాలి. ఆ ప్రతి ఇంటికి జరిగిన మంచి గురించి చెప్పాలి, రాష్ట్రంలో జరిగిన మంచి గురించి చెప్పాలి. ఏ రకంగా 2019లో మనం ఒక మేనిఫెస్టో ఏ రకంగా ఇచ్చాము, ఆ మేనిఫెస్టోను బైబుల్గా ఖురాన్గా భగవద్గీతగా భావించి ఏకంగా 99% వాగ్దానాలను పూర్తి చేసిన సంగతులు ఆ మేనిఫెస్టో చూపిస్తూ వివరించాలి. అలాగే ఒకవైపున వాలంటీర్ ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి గడపలోనూ చెబుతూ ఉన్నప్పుడు మన సచివాలయ కన్వీనర్లు మన గృహ సారథులు వీళ్ళు అదే టైంలో 2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా అందులో
చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా వాళ్ళు ఎలా ఎగ్గొట్టారో ప్రజలను వాళ్ళు ఎలా మోసం చేశారో అప్పుడు కూడా ప్రజలను మోసం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడి ఇదే టీడీపీ ఇదే దత్తపుత్రుడు ప్రతి ఇంటికి ఏ రకంగా అయితే లెటర్లు పంపించారో ఆ లెటర్ల మీద ఇద్దరు సంతకాలు పెట్టి మరి లెటర్ల రూపకంలో వాళ్ళు ఏదైతే ప్రతి పాంప్లెట్ల రూపకంలో ఏదైతే వాళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ పాంప్లెట్ ఇచ్చారో ఆ పాంప్లెట్లను కూడా చూపిస్తూ ఇటువంటి వంచన తర్వాత ఇటువంటి వ్యక్తులను నమ్మగలుగుతామా అని చెప్పి మన గృహసారదులు మన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్ వెళ్ళి వాలంటీర్ 2019 లో మన మానిఫెస్టో గురించి చెప్తా ఉన్నప్పుడు అదే సమయంలో 2014 లో జరిగిన మోసాల గురించి కూడా వినయంగా సుదీర్ఘంగా ప్రతి ఇంట్లో కూడా టైం తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్లు మన గురించి మన మానిఫెస్టో గురించి 2019 జరిగిన పాలన గురించి చెప్తూ ఉన్నప్పుడు మీరు ఈ వివరాలన్నీ కూడా చెప్పే కార్యక్రమం మీరు చేయండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి పోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఏ రకంగా చిత్తశుద్ధి ఉండి ఏ రకంగా పేదల ప్రభుత్వంగా ఉండి ఏ రకంగా మంచి చేసే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగింది అని చెబుతూ మోసపోకండి అని చెప్పే కార్యక్రమం చెప్పాలి. మండల స్థాయిలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో మీకు వీటి అన్నింటిపై కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు వీరంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తారు ఈ కార్యక్రమం గురించి. ఇక మూడవ కార్యక్రమం బస్సు యాత్రలు. ఇది ఈ నెల అక్టోబర్ 25 తారీఖున మొదలు పెడితే డిసెంబర్ 31 తారీఖు వరకు అంటే దాదాపుగా 60 రోజులు పైచిలుకు జరిగే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు జరుగుతాయి. ఒక్కో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సీనియర్ నాయకులందరూ కూడా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ మీటింగులు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి. 3 ప్రాంతాల్లో 3 మీటింగులు జరుగుతాయి. ప్రతిరోజు అక్టోబర్ 25 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31 దాకా రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ప్రతిరోజు రాష్ట్రంలో 3 మీటింగులు జరుగుతాయి. ఒక్కో రోజు ఆ ప్రాంతంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ఓ మీటింగ్ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి సామాజిక న్యాయం గురించి మహిళా సాధికారత గురించి మారిన మన స్కూళ్ళ గురించి మారిన మన హాస్పిటళ్ల గురించి మారిన మన వ్యవసాయం గురించి జరిగిన అభివృద్ధి గురించి తీసుకొచ్చిన మార్పుల గురించి వివరిస్తూ స్థానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సాయంత్రం అయ్యేసరికి 3 ప్రాంతాలలో 3 మీటింగులు 3 పబ్లిక్ మీటింగులు సాయంత్రం బస్సుపై నుంచే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రసంగించే వాళ్ళు